అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడిప్పుడే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ రావడం జరిగింది. ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో రైతు బంధుకి సంబంధించిన వీడియోలు మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే కింద ఆపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాను. ఇక లేట్ చేయకుండా ఈ గుడ్ న్యూస్ ఏంటిది, అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది రైతులలో ఒక అయోమయం ఉందన్నమాట. ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి విడుదల చేసిందా చేయలేదా అని చెప్పేసి అయోమయం ఉంది. మీరు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రైతు బంధుకి సంబంధించిన డబ్బులు విడుదల కావడం జరిగింది. సో దీనికి సంబంధించుకుంటే తొలి రోజులోనే దాదాపుగా 640 కోట్లు రిలీజ్ కావడం జరిగింది. ఈ ఎక్కడి వరకు రిలీజ్ అయ్యాయంటే మాత్రం 20 క్వింటల్ వరకు ఎవరికైతే భూమి ఉన్నదో అక్కడి వరకు అయితే ఈ డబ్బులు జమ కావడం జరిగింది. మరి రిమైనింగ్ అన్ని ఎకరాలున్న రైతుల పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామందిలో అయోమయం ఉందైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రూల్స్ తీసుకురాబోతుంది. 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే 5000 రూపాయలు ఫస్ట్ ఈ సీజన్లో ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది అనమాట. సో తాజాగా ఉన్న రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్లో ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ డిసెంబర్ 28 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు అన్నీ ఒక స్థితికి వచ్చిన తర్వాత రైతు బంధుకి సంబంధించి 5 క్వింటల చొప్పున పైసలు జమ చేస్తూ 10 ఎకరాల వరకు పైసలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తాజాగా ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈరోజు ఏవైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేలు కూడా ఈ రైతు బంధుకి సంబంధించి కావచ్చు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మరి దీనిపై ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇలాంటి మరెన్నో రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీతోటి బంధువులకి షేర్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.